ఎంతో మంది ఇంట్లో గ్లాసులు పగలగొట్టిర్రు, నా ఇంట్లో పాటు వాళ్ళ కారద్దాలు పగలగొట్టిండ్రు. ఇది సమాజానికి కరెక్టా అని అడుగుతా ఉన్నాను. వాట్ ఆర్ యూ ట్రయింగ్ టు డూ మిస్టర్ గాంధీజీ? కెన్ యూ ప్లీజ్ టెల్ మీ? మళ్ళా ఇంతకి నువ్వు వచ్చి చేసింది ఏముంద్రా భయ్ అంటే, ఆడికొచ్చి నన్నేమైనా టచ్ చేసినావా? నా ఎంటక కూడా టచ్ చేయలేకపోయాను. ఆఖరికి గట్టిగా గాలి వస్తే అద్దం బలిగిపోయేది, అద్దం బలగొట్టిపోయాను. ఇదా మీరు చేసేది? ఇదా మీకు కావాల్సింది? నువ్వు స్ట్రేట్గా చెప్పు, నువ్వు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేవి అయితే నువ్వు కండువగప్పుకో రాదు, కండువగప్పుకో. ఇలా నువ్వు ప్రతి ఇంటర్వ్యూని ఇంటర్వ్యూ ఇస్తుంటే నేను టీవీలో చూస్తున్నా, బ్యాక్గ్రౌండ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బొమ్మ ఉంది, వాళ్ళ ఇంటి చుట్టూ మొత్తం కాంగ్రెస్ ఫ్లెక్స్లు ఉన్నాయి, వాళ్ళ ఇంట్లో మొత్తం కాంగ్రెస్ బొమ్మలు ఉన్నాయి. మరి ఒక్కసారి సమాజం ఆలోచన చేయాలి, ఇట్లాంటి వాళ్ళు మనకు అవసరమా అనేది సమాజం ఆలోచన చేయాలి. రెండోది మీకు ఒక వీడియో వినిపించదలుచుకున్న, ఇలా గాంధీ గారు మాట్లాడిన వీడియో ఒక్కసారి మీ అందరు వినాలి. ఆయన ఏమన్నాడో ఒక్కసారి మీరు వినాలి. మళ్ళా వినిపిస్తే ఒకసారి వినాలి ప్లీజ్. కరీంనగర్ నుంచి హైదరాబాద్ దేనికి వచ్చారా? ఈ విలాసం దేనికుంటున్నారా? ఏమంటుండు? కరీంనగర్ నుంచి నువ్వు ఈడికి ఎందుకు వచ్చినావు? నువ్వు ఈ విల్లాస్లో ఎందుకుంటున్నావు? ఆ భాష కూడా నేను అనలేను, నేను అనలేక కాదు. అరే గాంధీ, తురే గాంధీ, ఏంద్రా పోరా నేను కూడా అనొచ్చు. కానీ మా నాయకుడు కేసీఆర్ గారు మాకు సంస్కారం నేర్పించింది కాబట్టి నేను అంటలేను. నీకంటే ఎక్కువ మాటలు తిట్టొచ్చును, నేను అంటలేను. ఇవాళ కరీంనగర్ నుంచి నువ్వు ఎందుకు హైదరాబాద్కి వచ్చి ఉన్నావు అని నేను అనలేదు, గాంధీ గారు అన్నారు. ఇది లైవ్గా మీడియా సాక్షిగా యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం కూడా వినేలాగా ఇవాళ లైవ్ నేను చూపించిన. దాన్ని వక్రీకరించి ఏమంటున్నాడు, నేను తెలంగాణలో ఉండదు ఆంధ్రోళ్ళని నేను తిట్టినా అని, ఆంధ్రోళ్ళని నేను అన్నా అని. ఎందుకే మీరు రాజకీయం? నేను మీకు చెప్తున్న హైదరాబాద్లో ఉన్న ప్రతి ఆంధ్ర సెటిలర్కి నేను చెప్తా ఉన్నాను, నేను నిన్న అన్నది గాంధీని అన్న. గాంధీయే స్వయంగా ఏమన్నాడు, గాంధీకి కౌశికి ఇది వ్యక్తిగతం అన్నాడు. ఎస్, నేను కూడా వ్యక్తిగతంగా గాంధీని అన్నా. ప్రతి ఆంధ్ర సెటిలర్ అంటే మాకు గౌరవం ఉంది. ఇంతకుముందు చెప్పినట్టు కేసీఆర్ గారే చెప్పిండ్రు. ఏమని చెప్పిండ్రు? ఆంధ్ర సెటిలర్స్కి ఎవరికన్నా కాలికి ముళ్ళు గుచ్చుకుంటే నేను పండ్లతోని తీస్తా అని కేసీఆర్ గారే చెప్పిండ్రు. ఉట్టి మాటలనే కాదు, ఇదే ఆంధ్ర సెటిలర్లని ఈ 10 సంవత్సరాల కేసీఆర్ నాయకత్వంలో ఎంత అద్భుతంగా చూసుకున్నాము. ఒక్క అంటే ఒక్క ఇన్సిడెంట్ అనేమన్నా చేసినామా? ఒక్కసారి ఆలోచన చేయండి. వీళ్ళ చిల్లర రాజకీయాల కోసం, వీళ్ళ చిల్లర రాజకీయాల కోసం ఆంధ్ర తెలంగాణ అని రెచ్చగొట్టి డ్యామేజ్ చేసే, హైదరాబాద్ ఇమేజ్ని డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఇప్పటికే మీరు హైడ్రా అని బైడ్రా అని రోజుకొక బిల్డింగ్ కూలగొట్టి మీరు ఇబ్బంది పెడతా ఉన్నారు హైదరాబాద్ ప్రజల్ని. ఇలా హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టాలంటే భయపడే పరిస్థితికి తీసుకొని వచ్చారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని ఇవాళ రేవంత్ రెడ్డి గారు డ్యామేజ్ చేస్తూ ఉన్నారు. ఇదంతా ఒక పెద్ద కుట్ర. దయచేసి హైదరాబాద్ ప్రజలందరూ కూడా గమనించాలి, రేవంత్ రెడ్డి గారు ఇదంతా కుట్ర చేసి హైదరాబాద్ డెవలప్ కాకుండా కేసీఆర్ గారు చేసిన 10 సంవత్సరాలలో ఇలా అన్ని ప్రాంతం ఉన్నోళ్ళు, ఆంధ్రోళ్ళు కావచ్చు, నార్త్ ఇండియన్స్ కావచ్చు, ఏడు నుంచి వచ్చిన సెటిలర్స్ని మేము అద్భుతంగా స్వాగతించినాం. అద్భుతంగా హైదరాబాద్ని ఈ భారతదేశంలోనే నంబర్1 సిటీగా తీసుకుపోయినాం. ఇస్ ఇస్ నాట్ ద ట్రూత్? ఇలా మీరు చేస్తుంది ఏంది? చంద్రబాబు నాయుడు గారి ట్రాప్లో పడి, చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లలో పడి రేవంత్ రెడ్డి గారు ఇక్కడి నుంచి అందరినీ కూడా తీసుకుపోయి అమరావతికి డైవర్ట్ చేసే ప్రయత్నం ఇవాళ స్వయంగా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నది యావత్ తెలంగాణ ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్రత్యేకంగా హైదరాబాద్ ప్రజలందరినీ కూడా గమనించాలి అని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. హైదరాబాద్ని ఎంత డ్యామేజ్ చేస్తున్నారో ఒక్కసారి మీరు గమనించాలి అని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.
ఇంకోటి కూడా నేను చెప్పదలుచుకున్నా రేవంత్ రెడ్డి.